నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జనసంద్రమైన బ్యాంకులు, ఏటీఎంలు, నోట్ల మార్పిడితో సతమతమవుతున్న ప్రజానీకం. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబు లక్ష్యం స్పష్టం చేసిన టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ 128వ జయంతి వేడుకలు. మూడవ రోజున ఆట ముగిసేసరికి భారత్ స్కోరు 4 వికెట్లు కోల్పోయి 319 పరుగులు. 26 పరుగులతో క్రీజ్ లో కొనసాగుతున్న కోహ్లీ. 500, 1000 నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు పనిచేస్తున్న కొన్ని బ్యాంకుల ఏటీఎంల వద్ద ప్రజలు బారులు తీరారు. గత 2 రోజులుగా ఏటీఎంలు పనిచేయకపోవడంతో బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజలు క్రిక్కిరిసిపోయారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు మాట్లాడుతూ, బలిజ సామాజిక వర్గానికి టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రయోజనాలను వివరిస్తూ, ఈ నెల 16వ తేదీన ఇడుపులపాయ నుండి కడప వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యువ నాయకుడు లోకేష్ ఆధ్వర్యంలో కాపు బలిజ వర్గాలను బీసీలలో చేర్చి వారి అభివృద్ధికి విద్య, ఆర్థిక తోడ్పాటును అందిస్తామని ఆయన అన్నారు. అనంతరం బలిజ శంఖారావం పత్రికను ఆవిష్కరించారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఏ విధంగా కూడా సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మరి కాపులను ఉపయోగించుకున్నారే తప్ప వారికి 3 విధాలుగా ఏ విధమైనటువంటి సహాయాన్ని, సహకారాన్ని చేయలేదు. సహాయం చేసినటువంటి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి కొంతమంది తత్తులను పెట్టుకొని మరి ఎగ్నిస్ట్గా ఉద్యమాలు చేయటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ముసుగులో జరుగుతుంది. కాబట్టి దీన్ని పూర్తిగా బల్జీలకి వివరించడానికి, వారిలో చైతన్యం తీసుకురావడానికి ఏ పార్టీ సహాయం చేసింది, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా సహాయం చేస్తున్నారనే ఉద్దేశంతో ఈరోజు పాదయాత్ర చేపట్టడం జరిగింది. దాన్ని అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ, మరి లోకేష్ బాబు గారు కూడా యువ నాయకుడు, ఆయన వచ్చినప్పటి నుంచి మంజునాథ్ కమిషన్ని వెయిటింగ్లో కానీ, మరి మంజునాథ్ కమిషన్ను తొందరగా పనిచేసి వస్తే కాపులను కూడా బీసీల్లోకి చేర్చే విధానాన్ని కానీ, అదేవిధంగా పార్టీ పరంగా కానీ రాజకీయంగా చేసేటటువంటి కార్యక్రమాలు, వీటన్నిటిలో కాపులకు తగినటువంటి షేర్ ఇవ్వాలి, బల్జీలకు తగినటువంటి షేర్ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మాతో మీటింగ్లు పెట్టేటప్పుడు లోకేష్ బాబు గారు చిత్తశుద్ధితో మరి ఉత్సాహంతో వీరందరికీ సహాయం చేయాలనే దృక్పథంతో ఉన్నారు. అదేవిధంగా ఆర్థికంగా కూడా రామానుజయ్యను పిలిచి 2-3 సార్లు చెప్పి మీరు ఈ విధంగా చేయండి, వాళ్ళందరిని కూడా ఆర్థికంగా ఇమీడియట్గా లోన్స్ కానీ ఇంకొక విధమైనటువంటి అంటే ఎడ్యుకేషన్ పరంగా అమెరికా పంపించడానికి ఏ క్యాస్ట్కి లేనటువంటి వెలుసుబాటు ఈ రోజున కాపులక్ కార్పొరేషన్ ద్వారా జరుగుతుంది. మరి అమెరికా చదువులకు కూడా మరి వారికి ఆర్థిక సహాయం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే కాకుండా మరి ఈ రోజున మంజునాథ్ కమిషన్ కూడా త్వరితగతిన మరి వారు చేసి తీసుకొచ్చినటువంటివి కూడా ఇంప్లిమెంట్ చేసి మరి కాపులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ వేయటం, ఆర్థిక సహాయం చేయడానికి 5000 కోట్లకి ఈ సంవత్సరం 1000 కోట్లు రిలీజ్ చేయడం, గత సంవత్సరంలో కూడా రిలీజ్ చేయటం, ఇవన్నీ సాఫీగా తొందరగా వాళ్ళని ముందుకు తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి విషయంలో లోకేష్ బాబు కృషి చాలా ఉంది. స్తంభాల గారు షాధీఖానాలో టీడీపీ ముస్లిం నాయకులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల కోసం అమలు చేస్తున్న అనేక పథకాలను ప్రజలంతా వినియోగించుకోవాలని ఆయన కోరారు. చిన్న చిన్న రిపేర్ చేసుకోవాలని చెప్పి ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా ఒకసారి 2.5 కోట్లు ఇచ్చాము, మొన్న 3.5 కోట్లు ఇచ్చాము, దాదాపు 6 కోట్ల రూపాయలు మసీదులు మరమ్మతులకు ఇచ్చినామని చెప్పి సందర్భంగా చేస్తున్నా. ఒకసారి మీరు ఆలోచన చేస్తే గతంలో ఉండే ప్రభుత్వం కనీసం సున్నం కొట్టుకుంటేనే కూడా ఒక పైసా కూడా ఇవ్వలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఈరోజు మీ సాధికారాలు కానీ, రిపేర్స్ కానీ,
కన్స్ట్రక్షన్స్ కానీ బదిలీ గ్రౌండ్స్ కానీ దాదాపు 20 కోట్ల పైచర్ ఇప్పుడు పెట్టామని చెప్పి సందర్భంగా మీకు చూపిస్తున్నాం. అంతేకాకుండా మహానాయకులు మహాపురుషులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరుతో కర్నూలులో ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా 150 ఎకరాల స్థలం ఇచ్చాము. దాదాపు 150 కోట్లు దాని మీద ఏర్పాటు చేశాము. అద్భుతంగా ఒక ప్రపంచ స్థాయిలో మనమంతా గర్వించే రీతిలో ఒక అతి మంచి యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. గుంటూరు నగర సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో అంగన్వాడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ను ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్లు ఆరోపించారు. గత 7 నెలల నుండి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని ఆమె హెచ్చరించారు. సుబ్బరావమ్మ అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎల్పర్సీన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. అంటే గుంటూరు జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నానా రకాలుగా హింసకు గురి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మంత్రి గారు, స్పీకర్ గారు, అధికారుల వైపు నుంచి, అందరి వైపు నుంచి ప్రెజర్ అనేది మామూలుగా పెట్టట్లేదు. వాళ్ళ ఉద్యోగాలను వాళ్ళని చేసుకొని ఇట్లా, రెండోది వాళ్ళ హక్కులకి భంగం కలిగే విధంగా ఈరోజు తెలుగుదేశం అధికారంలో ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశంలో చేరితే మాత్రమే మీ ఉద్యోగాలు ఉంటాయి, లేకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తాం అని నిర్దాక్షిణ్యంగా ఇంత ప్రజాస్వామ్య హక్కుల్ని కూనీ చేసే విధంగా ఈరోజు ఇక్కడ రాజకీయ బలం ఉపయోగించుకొని అది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లను వేధిస్తున్నారు. మేము ఇది రాష్ట్ర కమిటీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాదాపు 25 సంవత్సరాల నుంచి వాళ్ళ సమస్యల మీద సిఐటి యూనియన్గా, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా అనేక సమస్యలు తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉంది. అనేక సమస్యలు పరిష్కారం చేసుకున్నారు. ఆ మేరకు వాళ్ళు సిఐటి యూనియన్లో ఉండాలని కోరుకుంటున్నారు. నిజంగా తెలుగుదేశం మీద భ్రమ ఉంటే తెలుగుదేశంలో ఉంటారు తప్పకుండానే. మనం బలవంతం చేసి బెదిరించి మీరు తెలుగుదేశంలో ఉంటేనే ఉద్యోగం ఉండిద్ది అనే ఇటువంటి ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసే విధంగా ఈరోజు గుంటూరు జిల్లాలో దౌర్జన్యం జరుగుతుంది. దీన్ని సహించము, ఇప్పటికైనా మానుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మానుకోని పక్షంలో మాత్రం రేపు సుధారాణి విషయం కావచ్చు, కోటేశ్వరి విషయం కావచ్చు, మొత్తాన్ని వీధుల్లో తీసుకొచ్చి ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముస్లిం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ సమావేశ మందిరంలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ముస్లిం సంఘ ముఖ్య నేతలు హాజరైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ భాస్కర్రావు మాట్లాడుతూ జాతీయ నేతను గౌరవించడం, అలాగే స్థానికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని సన్మానించడం గొప్ప విషయమని కొనియాడారు. ఈరోజు భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి 128వ జయంతోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మన ఈ సంఘంలో సేవ చేసి గుర్తింపు పొందిన వాళ్ళని ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఒక జాతీయ నేతని గౌరవించడం, అదేవిధంగా స్థానికంగా ప్రజలకు ఉపయోగపడే వ్యక్తుల్ని సన్మానం చేయడం, ఇది మంచి కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ఈ ఇప్పుడున్న సమస్యలు ముస్లిం హక్కులు ఆ సబ్జెక్టుకు సంబంధించి కూడా లాస్ట్ మంత్ ఒక లీగల్ లిటరసీ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు ఈ ముస్లిం హక్కుల పోరాట సమితి సందర్భంగా. అదేవిధంగా అన్ని సమస్యలు ఏదన్నా మీ స్థాయిలో పరిష్కరించగలిసినవి, ఈ మదరసా దగ్గర ఇష్యూలు, కొన్ని మసీదు దగ్గర ఇష్యూలు కూడా ఉన్నాయి, అవి కూడా మీరందరూ ఇరు వర్గాల వారిని ఒక చోట కూర్చోబెట్టి మిగతా సంఘాలు, మన దళిత సంఘాలు ఉన్నాయి, బీసీ సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరి సహకారంతో ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీరు సాల్వ్ చేయాలని డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మహిళలు మా గ్రీవెన్సెస్కి వచ్చే మహిళలందరూ ఎక్కువ ముస్లిం మహిళలు వస్తున్నారు. ఈ మ్యారేజెస్ ఫెయిల్యూర్ అవ్వడం, భర్త సరిగ్గా చూసుకోకపోవడం, పెద్దవాళ్ళని పిల్లలు చూసుకోకపోవడం, ఈ సబ్జెక్ట్స్ మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు మన ఈ సంఘంలో మన చాంద్ బాషా గారు, మిగత కార్యకర్తలు కూడా వాళ్ళు చేసింది ఈ సబ్జెక్ట్లో కూడా, ఈ ఆస్పెక్ట్లో కూడా వాళ్ళు కృషి చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎంపీడీవోల సంఘం అధ్యక్షులు బి బాలునాయక్ మాట్లాడుతూ, ఈ నెల 13వ తేదీన స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో గిరిజన ఉద్యోగ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా నలుమూల నుండి గిరిజన ప్రజలంతా తరలివచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు లక్ష్మణాయ్ గారు, ఉన్నటువంటి సోదర మన శ్యాంప్రసాద్ గారు, తర్వాత మన శ్యాంశిరావు గారు, తర్వాత కోటయ్య గారు, వీళ్ళందరితో మేము కార్యక్రమాన్ని రూపదాల్చుకున్నాము. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలలో సరైన విధానము పాటించకపోవటం అనేది ఒకటి. రెండోది రిజర్వేషన్, రోస్టర్ ప్రకారం అందరికి కూడా కంపల్సరిగా ఉన్నటువంటి ఎస్టీస్ కంపల్సరిగా రోస్టర్ విధానంలో ప్రమోట్ చేయాలనేది మాకు ఒక డిమాండ్. అదేవిధంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా వేకెన్సీ ఉన్నాయి, అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఫిల్అప్ చేయమని చెప్పేసి ఒకటి అనుకుంటున్నాము. రెండవది గిరిజనులందరికీ కూడా ఉన్నటువంటి మరి ప్రాతినిధ్యం వహించే శాసనసభ కానీ శాసన మండలిలో కానీ ఎక్కడా లేరు. వాళ్ళకి మా సమస్యలు, మా డిమాండ్లు, మాకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా వాళ్ళకి వివరించడానికి మేము ఎవరితో చెప్పుకోవాలి ఏంటనేది కూడా దాని మీద ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. సో ఇలాంటి సమస్యలు, తర్వాత కొంతమంది ఉన్నటువంటి 33 కులాలు ఉన్నాయి ట్రైబల్స్ గిరిజనులు, వారు కాకుండా కొంతమంది కొండరెడ్లు, కొండ కాపులు, కొండ నాయుడులు అని చెప్పేసి పెట్టుకొని ఇతర కులముల వాళ్ళు ఎస్టీల్లో చేర్చుకొని వారు మరి పదోన్నతులు కానివ్వండి, ఉద్యోగాలు పొంది అసలైనటువంటి ఆదివాసి వాళ్ళందరికీ కూడా అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఇది కూడా ప్రభుత్వం చేయాలని చెప్పేసి, అదేవిధంగా నకిలీ ధృవీకరణ పత్రాలు ఎస్టీ అని చెప్పేసి దొంగ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి మరి ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గోల్డ్ వెరిఫికేషన్ వెరిఫై చేయమండి, ఎంక్వైరీ చేసుకోండి. నిజమైన ఉన్నటువంటి ఎస్టీ వాడిని మాత్రమే మనం చేయాలి తప్ప వాళ్ళు ఏదో అప్లై చేసుకున్నారు ఏదో స్వలాభం కోసం చెప్పేసి మీరు సర్టిఫికేట్లు మంజూరు చేయవద్దని చెప్పేసి కూడా మేము ఈ దీని ద్వారా అందరూ తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఉన్నటువంటి యూనిటీ, ల్యాక్ ఆఫ్ యూనిటీ మాలో ఉన్నటువంటి కొంత అనేకత భావం ఉంటుంది, అలాంటి దాన్ని కూడా సమ్మేళనం చేస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్లు కానివ్వండి, మరి సెంట్రల్ ఆఫీసర్స్ కానీ స్టేట్ ఆఫీసర్స్ అందరినీ కూడా మేము ప్రత్యేకంగా ఇన్వైట్ చేస్తున్నాము. వాళ్ళందరితో కూడా గెట్ టుగెదర్ కార్యక్రమం చేసేసి మాకున్న సమస్యలను కూడా మేము చేసుకోమని చెప్తున్నాము. రెండవది ఎస్సీ ఎస్టీ బాయ్స్ హాస్టల్స్ను కూడా రెసిడెన్షియల్ కాలేజీగా స్కూల్స్గా ఏర్పాటు చేస్తున్నారు. అలాంటప్పుడు సామాన్య మానవుడైనటువంటి వ్యవసాయం చేసుకున్నటువంటి మరి కూలీలందరూ కూడా మరి హాస్టల్లో చదివించుకునే ఓపిక లేదు. ఉన్నటువంటి హాస్టల్ని మెరుగైన స్థితిలో పెట్టేసి మంచి భోజనం పెట్టినట్టయితే మరి చాలామంది గిరిజనులు చదువుకుంటారనేది ఒకటి. రెండవది ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా మరి చేదోడు వాదడకుండి ఆదివాసులు కానీ గిరిజనులు కానీ చెంచుల్లో కానివ్వండి, ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇల్లిటరేట్స్ ఉన్నారు, నిరక్షరాస్యులు, వాళ్ళందరినీ కూడా అక్షరాస్యులు చేయాలనేది మా కాన్సెప్ట్. సో ఆ నినాదాన్ని మేము చేసుకోవాలి. బ్రాడ్పేట సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి భావనారాయణ మాట్లాడుతూ, ఈ నెల 13వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రజా సమస్యలపై పోరాట యాత్రలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు దాటుతోంది కానీ ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 2వ తేదీన కలెక్టరేట్ దగ్గర భారీ ధర్నా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇరవై నాలుగో తేదీ వరకు నగరంలో ప్రధానంగా పేదలు నివసించే ప్రాంతాల్లో పాదయాత్రలు నిర్వహిస్తున్నాం. ఈ పాదయాత్రలు 2 దళాలుగా గుంటూరు తూర్పు నియోజకవర్గం, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో 2 దళాలుగా యాత్ర జరుగుద్ది. ఒకదానికి వేమారెడ్డి గారు, లక్ష్మణరావు గారు దానికి బాధ్యత వహిస్తారు. రెండో దానికి నళ్ళీకాంత్, నేను నాయకత్వం వహిస్తాం. ఈ 2 యాత్రలు ప్రధానంగా పేదలు నివసించే ప్రాంతాల సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గాలు కూడా ప్రభుత్వాన్ని సూచించడం కోసం యాత్ర చేస్తున్నాం. చివరిగా డిసెంబర్ 2వ తేదీన కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ధర్నా చేపట్టబోతున్నాం. ఈ అన్ని కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళైంది, ఇంతవరకు ఎలాంటి వాగ్దానాలను అమలు చేయలేదు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల సమస్య చాలా తీవ్రమైన సమస్యగా ప్రజల్ని వేధిస్తూ ఉంది. గుంటూరు నగరంలో 8 ఏళ్ల క్రితం 25,000 మంది ఇల్లు లేని పేదలు ఉన్నారని చెప్పి ప్రభుత్వం సర్వే ద్వారా తేల్చింది. ఈరోజు ఇంకా ఆ సంఖ్య పెరిగి ఉంటుంది. 30-35 వేల మంది ఇళ్ల స్థలాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరికీ ఏంటంటే ప్రభుత్వం ఆవాసం కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే ఇటీవల ప్రభుత్వం నగరంలో సొంత స్థలాలు ఉన్నవాళ్ళుకి 11,000 ఇళ్ళు కడతామని చెప్పారు. అయితే అర్హులు 3,700 మంది ఉన్నారని చెప్పి చెబుతున్నారు. అంటే ప్రభుత్వం 11,000 కడతానన్నప్పటికీ ఏంటంటే ఆచరణలో అర్హులు లేరని చెప్పి ప్రభుత్వం చూపిస్తూ ఉంది. ఇది సరైనది కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. 2.5 ఏళ్ళలో గతంలో ఇందిరమ్మ ఇళ్ళు, రకరకాల ఇళ్ళు కట్టించారు.
2.5 ఏళ్ళ నుంచి ఒక్క ఇల్లు కూడా ప్రభుత్వం కట్టించకపోకుండా సంవత్సరం నుంచి మేము ఇల్లు కడుతున్నామని చెబుతున్నారు. కానీ ఈ పథకం కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో మొదలయ్యేట్టుగా లేదు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొదలయ్యేట్టుగా అనిపిస్తుంది. అలాగే కొన్ని వేల మంది రైల్వే స్థలాల్లో నివసిస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి పట్టాలు కానీ ఎలాంటి ఆధారాలు కలవు. అలాగే కొన్ని వేల మందికి 5-6 వేల మంది అసైన్ భూములు, ప్రభుత్వ భూములు, పౌరంభ భూములు, కాలకట్టు భూములు, సీలింగ్ భూములు, ఇలాంటి భూముల్లో నివసిస్తున్నారు, వాళ్ళకు కూడా ఏంటి అలాంటి ఆధారాలు లేవు. ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. దాంతోపాటుగా శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరత చాలా తీవ్రంగా ఉంది, రోడ్లు, కాలువలు, మంచినీరు ఇలాంటి సమస్యలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు ఇటీవల రేషన్ సమస్యలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆధార్ లింక్ కాదని రకరకాల పేర్లతో ఏంటంటే ఆధారు పేరుతో వాళ్ళకి రేషన్ అందటం లేదు. దాంతోపాటు రేషన్ కార్డులు కూడా ఏంటంటే చాలామందికి అర్హులైన పేదలకి చాలామందికి అందలేదు. ఇవన్నీ సమస్యలుగా ఉన్నాయి. ఇటీవల ఏంటంటే మంచినీటి పథకం పేరుతో రోడ్లన్నీ తవ్వేసి గందరగోళం చేశారు. ఈ పథకం పూర్తి కావడం కూడా చాలా ఆలస్యం అవుతుంది. పథకాన్ని పూర్తి చేయాలని, రోడ్లు బాగు చేయాలని, ఈ మొత్తం సమస్యల్ని అధ్యయనం చేసి ఇంకా మా దృష్టికి భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో 3వ రోజున ఆట ముగిసేసరికి భారత్ స్కోరు 4 వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. 26 పరుగులతో కోహ్లీ క్రీజ్లో కొనసాగుతున్నారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.